హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చేపల వేపుని అదే ఫిష్ ఫ్రైని చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది సింపుల్గా మనం ప్రిపేర్ చేసినప్పుడు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి అసలు మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. బట్ టేస్ట్ వచ్చేసి సూపర్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఫిష్ ఫ్రై చేయడం కోసం 1.5 కిలో వరకు ఫిష్ తీసుకున్నాను. ఫిష్ని మొత్తం క్లీన్ చేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 1-2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే నేను 1.5 కిలో తీసుకున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా అంత సాల్ట్, 1-2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేయాలి. ఎప్పుడు కూడా మనం ఈ ఫిష్ ఫ్రైకి కానీ చికెన్ పకోడా కానీ కొద్దిగా కారం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1-2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను, అదే మొక్కజొన్న పిండి అంటాం కదా అది. తర్వాత ఇది వచ్చి పూర్తిగా ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇది జస్ట్ ఓన్లీ కలర్ కోసమే అన్నమాట. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకన్నా అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు, వాటర్ ఏం అవసరం లేకపోతే అలాగే కూడా కలిపేయచ్చు. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇది మొత్తం మసాలాలన్నీ ఫిష్కి బాగా పట్టేటట్లు కలిపి పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా మనం ఈ ఫిష్ని కలిపేసి 1-2 అవర్స్ అన్న పక్కన పెట్టి తర్వాత మనం ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు కలిపేసి కానీ చేసామంటే అంత టేస్ట్ ఉండదు. 1-2 అవర్స్ పెట్టలేకపోతే కూడా కనీసం 1 అవర్ అయినా మనం కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీన్ని వండుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1-2 అవర్స్ వరకు పక్కన పెట్టేశాను. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదంటే బయట అయినా పెట్టచ్చు. ఎక్కడ పెట్టినా కూడా కనీసం 1 అవర్ అయినా పక్కన పెట్టేయాలి. నేను ఇక్కడ 1-2 అవర్స్ వరకు ఫిష్ని పక్కన పెట్టేశాను. 2 అవర్స్ తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి ఫిష్ మసాలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకా ఆయిల్లో దీన్ని డీ ఫ్రై చేసుకోవాలి. 1-2 అవర్స్ పక్కన పెట్టేశాం కాబట్టి ఇక్కడ మసాలా మొత్తం ఫిష్ పీసెస్కి బాగా పట్టుంటుందన్నమాట. తర్వాత ఇలా ఒక బాన్లు పెట్టుకుని అందులోకి డీ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ ఫిష్ పీసెస్ని 3 లేదా 4 యాడ్ చేసుకొని స్టవ్ని కొద్దిగా మీడియంలో పెట్టుకొని మనం దీన్ని డీ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రై వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్ద హడావిడి కూడా ఏముండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు. మనం కలిపి పెట్టడానికి 1-2 అవర్స్ లేదంటే 1 అవర్ టైం పడుతుంది, కానీ దీన్ని ప్రిపేర్ చేయడం కానీ లేదంటే కలిపి పెట్టడానికి కానీ చాలా టైం అయితే ఏం తీసుకోదు. బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ వంటలైనా కూడా మనకి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఉండి టేస్టీగా ఉన్నాయంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాం కదా, అలా ఉంటుందన్నమాట ఈ ఫిష్ ఫ్రై కూడా. తర్వాత ఆయిల్లోకి మనం వీటిని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని కొద్దిగా మీడియంలో పెట్టుకొని మనకి ఇవి బాగా కుక్ అయిన వరకు వేయించుకోవాలన్నమాట. ఇక్కడ మనకి వేయించేటప్పుడు తెలుస్తుందండి మసాలా, అసలు మనం ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత మసాలా కూడా మొత్తం ఏం ఫిష్ పీసెస్ నుంచి విడిపోదు. ఇక్కడ మీకు చూడండి తెలుస్తుంది, ఆయిల్ అలానే నీట్గా ఉంటుంది. ఈ ఫిష్ మనకి కుక్ అవ్వడానికి మరీ ఎక్కువ టైం అయితే తీసుకోదండి. అంటే మనం ఆయిల్లో యాడ్ చేసిన పీసెస్ని బట్టి 3-5 మినిట్స్ లోపల మనకు కుక్ అయిపోతుంది అన్నమాట చక్కగా. తర్వాత మొత్తం ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా అన్ని పీసెస్ని కూడా సేమ్ ఇలానే ఇంకా ఆయిల్లో యాడ్ చేసి ఇంకా డీ ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ చూడండి, నేను మొత్తం నేను కలిపిన ఫిష్ అంతా ఇలా డీ ఫ్రై చేసేసి ఆయిల్లో పక్కన పెట్టేశాను. ఇందులోకి మనకు కానీ ఇష్టమైతే కొద్దిగా లెమన్ జ్యూస్ లేదంటే ఆనియన్స్ అలా యాడ్ చేసుకొని కూడా తినొచ్చు, లేదంటే ఇలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరందరూ కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలాగొచ్చింది అనేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.